నేనేం అంత గొప్ప నటిని కాదు, మా అమ్మ నన్ను చాలా అన్నారు అంటున్నా రమ్యకృష్ణ గారి గురించి మీకు చెప్పాలి. మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోతే 1986 వరకు వెళ్ళిపోదాం. రమ్యకృష్ణ గారు చెప్పిన సంగతుల్ని గుర్తు చేసుకుందాం. కెరీర్ స్టార్టింగ్ లో నేనేమి గొప్ప నటిని కాదు, 1986 లో నేను నటించినటువంటి తమిళ సినిమా మొదల్ వసంతం. అది చూసిన తర్వాత నువ్వు ఇంతకాలం నటిగా ఎలా కొనసాగావు అని చెప్పి మా అమ్మే అడిగారు. ఆ సినిమాలో నా పాత్రకు ఏమాత్రం గుర్తింపు రాలేదు. వాసుదేవన్, సత్యరాజు వంటి గొప్ప నటులు ఆ సినిమాలో ఉన్నప్పటికీ అది నాకు ఏమాత్రం యూస్ కాలేదు. అలాగే నేను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయాయి. దాంతో నేను తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళటం, అక్కడ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి అనుకోవడం గురించినటువంటి మెమరీస్ని రమ్యకృష్ణన్ గారు గుర్తు చేసుకుని అందరితో షేర్ చేయడం జరిగిందనమాట. వెలయ మనసు అనేటువంటి సినిమాతో తమిళంలో నటిగా ఎంట్రీ ఇచ్చారు రమ్యకృష్ణ గారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు కథానాయికగా. ఇక స్పెషల్లీ నరసింహలాడ సినిమాలో మనందరికీ గుర్తుండిపోయినటువంటి విలన్ క్యారెక్టర్స్ లో కూడా ప్రేక్షకుల్ని చాలా బాగా అలరించారు. ఇక తెలుగు విషయానికి వస్తే అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, హలో బ్రదర్, బంగారు బుల్లోడు, అమ్మోరు, దేవుళ్ళు, అన్నమయ్య, బాహుబలి, ఇలా ఎన్నో సినిమాలున్నాయి. లెక్కకు ఎక్కువ తెలుగులో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తెచ్చి పెట్టేసినటువంటి సినిమాలు అవి.